ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో బాలానగర్ లో వేములవాడ మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ బింగ మహేష్ కౌన్సిలర్లతో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ బింగ మహేష్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, గౌరవ అధికారులు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, అంగన్వాడీలు అందరూ కలిసి కూడా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభం చేసుకుని నాటడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లు నాటుకోవడం, ప్రతి ఇంటి కూడా చెట్లను పంపిణీ చేయడం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మేము ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కావచ్చు, అధికారులు కూడా ప్రాధాన్యతంగా నిర్వర్తించి మా చెట్లను కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా 3 చెట్లు నాటి ఈరోజు ఫంక్షన్లలో పార్టీలో చూస్తున్నాము, సన్మానాలు కార్యక్రమంలో, మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మేము అందరూ కూడా భాగస్వామైనట్టు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన మహోత్సవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మాధవి, అదే విధంగా మహేష్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు బాలనగర్ ప్రాంతాలకు సంబంధించిన కౌన్సిలర్ కలిసి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, మహిళలను క్రియాశీలకంగా అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి మెప్మా సంబంధించినటువంటి ఆర్పీలందరికీ కూడా పేరు పేరున, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం ముందుగా తెలియజేస్తూ, మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చెట్లకున్న ప్రాధాన్యత గురించి చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటించను, అడవులు అంతరించిపోకుండా చూడవలసిన బాధ్యత సామాజిక దృక్పథంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత అని చిన్నప్పటి నుండి కూడా మన పెద్దలు చెప్పింది. పాఠ్యాంశంలో కూడా మనం చదువుకున్నటువంటి క్రమంలో మొత్తానికి ఈ సంవత్సరమే వీలైనంత 28 వార్డులలో మరి పూల చెట్లను ప్రతి వార్డులో ఎట్లాగ మనకు అవకాశం ఉంది కాబట్టి పెట్టాలని చెప్పని, దానికి సంబంధించి కార్యాచరణ ఏవో గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, వనమహోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో ప్రతి ఒక్క పౌరుడు తమ సామాజిక బాధ్యతగా భావించి ఇందులో వారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెట్లను పెట్టే కార్యక్రమం, తర్వాత చెట్లను కాపాడే బాధ్యత కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.